హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను డిస్ప్లే చేస్తున్న మోడల్ క్వీన్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్. ఇది వైజాగ్లో టౌన్ కొత్త రోడ్లో ఉంది. సో ఇప్పటికీ ఈ స్కూల్ ఉంది, బట్ ఏంటంటే కొంచెం శిథిలావస్థలో ఉందన్నమాట. సో ఈ బిల్డింగ్ని రీక్రియేట్ చేయడానికి, మళ్ళీ దాన్ని రిపేర్ వర్క్స్ చేసి ఒక ఫుల్లీ ఫంక్షనల్ కండిషన్కి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పి ఈ బిల్డింగ్ ఒకవేళ నిజంగా ఉంటే ఎలా ఉంటుంది, మొత్తం రీమోడల్ చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది లుక్ అని చూపించడం కోసం ఈ డిస్ప్లే మోడల్ అనేది రిప్రజెంట్ చేస్తారని చెప్పి నా చేత చేయించుకున్నారనమాట. సో నా చేత ఎవరు చేయించారు ఏంటనేది మీకు చెప్తాను, వినండి. సో ఈ డిస్ప్లే మోడల్ చేయించుకున్న అతను నేమ్ ఏంటంటే వెంకట రమణ సార్. సార్ ఏంటంటే ఒక హెరిటేజ్ గ్రూప్లో ఒక మెంబర్ అనమాట. సో అతను ఇంట్రెస్టెడ్గా చెప్పి ఈ ప్రాజెక్ట్ని అయితే చేయమని చెప్పారు. సో ప్రాజెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. నేనైతే బేస్గా ఏం తీసుకున్నానంటే ధర్మకోల్ తీసుకున్నాను. ధర్మకోల్ పీస్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ క్వార్టర్ ఫీట్ అనమాట. సో ఆ ఫీట్ ఉన్న బోత్ సైడ్స్ నేను ఒక స్క్వేర్ బ్లాక్ అయితే ధర్మకోల్ తీసుకున్నాను. సో దీని మీద మొత్తం ప్రాజెక్ట్ అనేది బేస్ అనమాట. ఇది ప్రాజెక్ట్కి ఇది కంప్లీట్ బేస్గా ఉండబోతుంది. సో ప్రాజెక్ట్ బేస్కి మెజర్మెంట్స్ తగ్గట్టుగానే నేనైతే ప్రజెంట్ కట్ చేసుకుంటున్నాను పీస్ని. సో మొత్తం నాకు కావాల్సిన మెజర్మెంట్ అయితే వచ్చేసింది. సో దీనికోసం ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి నాకు ఒక డ్రాయింగ్ కూడా ఇచ్చారు. ఆ డ్రాయింగ్ ప్రకారంగానే నేను మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. నేను చేస్తున్న స్కేల్ ఏంటంటే 1:125 రేషియోలో నేను చేస్తున్నాను అనమాట. ఆ స్కేల్కి తగ్గట్టుగానే నేను మొత్తం మార్కింగ్స్ డ్రాయింగ్స్ అన్నీ వేసుకున్నాను. సో నాకు ఓన్లీ డ్రాయింగ్ ఇచ్చారు. సో ఆ డ్రాయింగ్ నుండి నేను 1:125 కన్వర్జేషన్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న మెజర్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఆ మెజర్మెంట్ వర్క్ అయితే అవుతుంది. సో నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అయితే పట్టింది. అంటే ఆన్ అండ్ ఆఫ్ అలా చేశాను, మధ్యన వేరే వర్క్స్ పడి ఆ వర్క్స్ ఈ వర్క్స్ అని చెప్పి మొత్తానికి 20 డేస్ అయితే ప్రాజెక్ట్కి పట్టింది. ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నాను కదా, ఇవి లేఅవుట్ అనమాట. సో ఆపోజిట్గా అంటే రెప్లికా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉన్న బిల్డింగ్ అనమాట. సో రైట్ సైడ్ లేదు అని అన్నారు, బట్ స్టిల్ ఏంటంటే రైట్ సైడ్ బిల్డింగ్లో మళ్ళీ చాలా మోడిఫికేషన్స్ అయితే జరిగాయి. ఆ బ్లాక్ అంతా తీసేసి ఒక బంగ్లా ఉంటుంది అని కూడా చెప్పారు. సో అది ఫర్దర్గా ఆ బ్లాక్ అయితే, అంటే బ్లాక్ మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కానీ అది ఫ్యూ డేస్ తర్వాత ఆ బ్లాక్ మొత్తం తీసేసి మళ్ళీ బంగ్లా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. సో ప్రజెంట్ ఏంటంటే మొత్తం నేను సైమిలేటస్ చేస్తున్నాను, ఎందుకంటే కొన్ని రోజుల వరకు అయితే నాకు తెలియలేదన్నమాట. రెండు నేను అంటే సేమ్ మిర్రర్ ఇమేజ్ లాగే ఉంటాయని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఏంటంటే వర్క్ అయితే దానికి తగ్గట్టునే చేసేసాను అనమాట. సో సైమల్టేనియస్గా చేసుకుంటున్నాను లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ సైడ్ కూడా. సో ఇదేంటంటే బేస్ అనమాట, అంటే గ్రౌండ్, ఆ రెండు బ్లాక్స్కి మధ్యన గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ కోసం అయితే వర్క్ ఇలా చేస్తున్నాను. గ్రౌండ్ మొత్తం కాంక్రీట్ ఫ్లోరింగ్ ఇస్తున్నాను. సో కొంచెం డీటెయిలింగ్ వర్క్ అయితే పెట్టాను. ఏంటంటే ఇలా స్మాల్ లేయర్ తీయడం వల్ల ఏంటంటే ఒక చిన్న పార్టీషన్, ఒక టైల్, కాంక్రీట్ టైల్ పార్టీషన్ లాగా కనబడుతుంది అని చెప్పేసి నేను కొంచెం నా ఏంటంటే ఇదంతా ఎక్స్ట్రా ఇదనమాట, ఎక్స్ట్రా డీటెయిలింగ్ నేనైతే ఇచ్చాను క్రాఫ్ట్మెన్షిప్ కనబడడం కోసం. సో ఈ రకంగా కనబడుతుంది. అదేంటంటే చాలా మైక్రాన్ లేయర్ అనమాట. ఆ స్మాల్ లేయర్ తీసేసరికి చూసారా ప్యాటర్న్ ఎంత బాగుందో, ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది. దీని మీద వన్స్ కలరింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఎల్ షేప్స్, ఆ ఎల్ షేప్స్ మధ్యన ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ అనమాట. ఆ గ్రౌండ్ని ఆ గ్రౌండ్కి ఆ రకంగా టెక్స్చర్ ఇచ్చాను నేను. సో అవు లేఅవుట్ అయితే ఈ రకంగా కనబడుతుంది. సో డ్రాయింగ్ కూడా వేసుకున్నాను దాని మీద. సో ఏంటంటే నేను కొంచెం బిల్డింగ్ హైట్ పెంచుదామని చెప్పేసి నేను 4mm ఫోమ్ షీట్ కూడా యూస్ చేశాను. సో ఆ ఫోమ్ షీట్ మీద మళ్ళీ నేను ఐవరీ షీట్ ఇంకొక లేయర్ కూడా యాడ్ చేశాను. సో నాకు హైట్ నాకు ఎంత కావాలో అంతే నేను మెజర్ ముందుగానే చేసుకున్నాను అనమాట. దానికి తగ్గానే పీసెస్ అన్నీ కట్ చేసుకొని అన్నిటినీ అతికిస్తున్నాను. సో ఈ రకంగా కనబడుతుంది లేఅవుట్ ఇప్పటికీ. సో ఫోమ్ షీట్ మొత్తం అతికించేసాను అనమాట. ఇప్పుడు ఆ ఫోమ్ షీట్ మీద మళ్ళీ ఐవరీ షీట్ వేరే లేయర్ యాడ్ ఆన్ అవుతుంది, ఎందుకంటే ఫోమ్ షీట్ మీద డ్రాయింగ్ అంతగా బాగోదు. అంటే నేను చేసేదంతా హ్యాండ్ డ్రాయింగ్ కాబట్టి బాగోదు. ఫోమ్ షీట్ మీద ఎప్పుడు కూడా
స్ప్రే పెయింటే యూస్ చేయాలి. సో ఐవరీ షీట్ అయితే మనం హ్యాండ్ డ్రా అయితే చేయొచ్చు. సో హ్యాండ్తో అయితే పెయింట్ చేస్తున్నాను ఫోమ్ షీట్ మీద. ఇదంతా కారిడోర్ అనమాట. సో సెంటర్లో ఫోమ్ షీట్ వదిలేసాను. సెంటర్ అంతా రూమ్స్ వస్తే రూమ్స్ మొత్తం కవర్ చేస్తాయి కాబట్టి ఇంటీరియర్గా ఫ్లోరింగ్ ఏం కలర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో ఇవేం చూస్తున్నారు కదా ఎల్ షేప్స్, ఆ ఎల్ షేప్స్ ఏంటంటే కారిడోర్ అండ్ అట్ ద సేమ్ టైం నేను గ్రౌండ్ కూడా సిమెంట్ కలర్ వేసేసాను అనమాట. సో సిమెంట్ టెక్స్చర్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. సో ఇదేంటంటే ఇంకా బిల్డింగ్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. సో బిల్డింగ్కి మెయిన్ ఏంటంటే డోర్స్ అండ్ విండోస్ అవన్నీ కూడా యాజ్ పర్ డ్రాయింగే మెజర్మెంట్స్ అన్నీ చూసుకున్నాను అనమాట. డ్రాయింగ్ మనం చేస్తున్న స్కేల్ ఏమో 1:125. సో దానికి తగ్గగానే నేను అన్నీ మెజర్ చేసుకున్నాను. సో డోర్స్ అండ్ విండోస్ అన్నీ కూడా కర్వ్డ్ అనమాట పైన. సో మొత్తం కర్వ్డ్ డిజైనే ఉంది. నేను ఆల్రెడీ బిల్డింగ్ కూడా విజిట్ చేయడానికి వెళ్ళాను. సో కర్వ్డ్ డిజైన్ మొత్తం కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత ఈ రకంగా కనబడుతుంది. ఈ రెండు ఏంటంటే చెప్పాను కదా సైడ్ రైట్ సైడ్ బిల్డింగ్ కూడా నేను సైమల్టేనియస్గానే వర్క్ చేస్తున్నాను అనమాట. అందుకని కొంచెం ఎక్కువ సేవ్ టైం అయితే పట్టింది. సో కొంచెం ఒక 2 mm ఏంటంటే డెప్త్ ఇచ్చాను. ఆ డెప్త్ వెనకాతల మళ్ళీ డోర్ పెడితే ఇంకా బాగా కనబడుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. సో అంటే వర్క్ని పెంచుకోవడం కాదు, ఎక్కువ డీటెయిలింగ్ ఇస్తున్నాను. డీటెయిలింగ్ ఇస్తేనే అది అంతగా చక్కగా బాగుంటుంది అనమాట. సో నేను అనుకున్నట్టుగానే వచ్చింది. మెజర్మెంట్స్ అయితే అన్నీ సరిపోయాయి. డోర్స్ కూడా విండోస్ కూడా బాగా అంటే ఆ కర్వేచర్ కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఇప్పుడు దీన్ని డ్రా పెయింట్ చేయాలి అండ్ వాటికి విండోస్ అండ్ డోర్స్ కూడా పెట్టాలి. అండ్ విండోస్ అండ్ డోర్స్ అన్నీ అయితే గ్రీన్ కలర్ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఆల్రెడీ బిల్డింగ్ని విజిట్ చేశానని. సో ఆ విజిటింగ్లో నేను ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాను అనమాట. అబ్జర్వ్ చేసిన తర్వాతే నేను తయారు చేశాను. సో ఇవన్నీ కూడా డోర్స్ అండ్ విండోస్ అనమాట. డోర్స్ అండ్ విండోస్ ఇప్పుడు వీటిని నేను వెనక అటాచ్ చేసేయాలి. సో చూస్తున్నారు కదా ఈ రకంగా ఉంది. సో ఈ రకంగా కలరింగ్ అయితే వేశాను అనమాట. కలర్ వేసిన తర్వాత వాటిని నేను అసెంబుల్ చేస్తున్నాను. వాటి యొక్క పొజిషన్స్లో అయితే అసెంబుల్ చేశాను. చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ అటువైపు ఉండేదైతే మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో అప్పటికే నాకు ఇంకా రాలేదన్నమాట ఇన్ఫర్మేషన్, అక్కడ బ్లాక్ ఉండదు అని చెప్పి. సో ఇటువైపు బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్కి నేను డోర్స్ పెడుతున్నాను. డోర్స్ అండ్ విండోస్ సో అన్నీ గ్రీన్ కలరే. సో ఆల్మోస్ట్ ఇంకా అన్నిటికీ కూడా అలానే అటాచ్ చేసేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే కారిడోర్ అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ కారిడోర్ తరలో కూడా ఈ ఆర్చెస్ ఉన్నాయి. మీరు ఎంతమంది ఆ బిల్డింగ్ని విజిట్ చేస్తారో కామెంట్ చేయండి గైజ్. మీ సిస్టర్స్ కానీ, మీ కజిన్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరో స్కూల్ చదివినా కానీ వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ స్కూల్లో చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు మన వైజాగ్లో. ఇది గర్ల్స్ హై స్కూల్ కాబట్టి చాలామంది గర్ల్స్ చదివే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరికీ చూసి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 200 ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో దాన్ని ఇప్పుడు రీక్రియేట్ చేస్తున్నాను నేను. అండ్ సో ఆర్చెస్ చూసారు కదా, ఆర్చెస్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఆర్చెస్ కూడా యాజ్ పర్ డ్రాయింగే. నేను డ్రాయింగ్ని అయితే ఎక్కడ ఇచ్చేయలేదు, మొత్తం యాజ్ పర్ డ్రాయింగే నేను చేశాను. సో కలరింగ్ కూడా అయిపోయింది. సో ఈ రకంగా ఉందన్నమాట. పిల్లర్స్కి అయితే ఆ రకంగా కలరింగ్ ఉంది. సో ఇదంతా యాజ్ పర్ డిజైన్ అండ్ యాజ్ పర్ కలరింగ్ అని నేను ఆల్రెడీ బిల్డింగ్ విజిట్ చేశాను కాబట్టి కొంచెం ఆ డీటెయిలింగ్ అంతా కూడా చూసుకొని వచ్చి నేను చేస్తున్నాను అనమాట. ఇదైతే ఇమాజినరీ అయితే కాదు. సో ఇదంతా డీటెయిలింగ్ అనమాట. చెప్తున్నాను కదా కొన్ని కొన్ని అన్నెసరీ అనిపించవచ్చు, బట్ స్టిల్ డీటెయిలింగ్ పెడితేనే దానికి వాల్యూ యాడ్ అవుతుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఎక్కువ డీటెయిలింగ్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. బుజ్జి కార్ చేశాను కదా, బుజ్జి కార్ అయితే అసలు డ్రాయింగ్ లేదు ఏమీ లేదు, బట్ స్టిల్ నేనైతే చేయగలిగాను. మీరు ఎవరైనా అయితే బుజ్జి కార్ వీడియో మిస్ అయ్యాను అనుకుంటే నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, లింక్ చూడండి. సో మొత్తానికి ఒక్కొక్కటి అలాగ యాడ్ అవుతుంది అనమాట. సో ఆర్చెస్ అయితే అన్నీ అయిపోయాయి. ఆర్చ్ కూడా ఇంకా అసెంబ్లీకి అయితే రెడీ అయిపోయింది, అసెంబ్లీ చేసేయచ్చు. సో అవుట్లుక్ అయితే ఈ రకంగా కనబడుతుంది మొత్తం. సో ఏంటంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా, సెకండ్ ఫ్లోర్ కూడా యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. సో సెకండ్ ఫ్లోర్ మేకింగ్ అయితే నేను చూపించలేదు, సెకండ్ ఫ్లోర్ చేసి పెట్టుకున్నాను. అది డైరెక్ట్ నేను మళ్ళీ దీనికి యాడ్ చేస్తాను. ఇవేమో స్టేర్స్ అనమాట. సో ఈ స్టేర్స్ కూడా వాటి పొజిషనింగ్ కూడా యాజ్ పర్ డ్రాయింగే. నేను అంత కీన్ అబ్జర్వేషన్గా డ్రాయింగ్ని స్టడీ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ యాజ్ ఇట్ ఈజ్ బాటమ్ ఫ్లోర్కి రెప్లికా అనమాట.
సో ఆల్రెడీ చేసేసుకున్నాను. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అసెంబుల్ చేశాను. సో ఫస్ట్ ఫ్లోర్లో కారిడోర్లో పిల్లర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేంటంటే ఫ్రంట్ సైడ్ అన్నమాట. సో ఫ్రంట్ సైడ్ అండ్ అటువైపు కూడా డిఫరెంట్గా ఉంది. కారిడోర్లో ఉండే ఆర్చ్ కిందనైతే ఆర్చెస్ ఉన్నాయి, పైన అయితే రౌండ్ పిల్లర్స్ ఉన్నాయి. సో ఆ రౌండ్ పిల్లర్స్ కోసం నేనేం యూస్ చేశానంటే టూత్పిక్ యూస్ చేశాను. సో టూత్పిక్ మీద నేను కలర్ వేసేసాను అనమాట. సో అది పిల్లర్ లుక్ అయితే వచ్చేసింది. సో ఈ రకంగా కనబడుతుంది చూస్తున్నారా. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అసెంబుల్ చేసేస్తున్నాను. సో ఆ రకంగా కనబడుతుంది చూడండి. ఈ స్కూల్ విజిట్ చేసే వాళ్ళందరికీ అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో ఆ స్కూల్లో చదివిన వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కంపల్సరీ లైక్ చేయాలి గైస్. సో నా వర్క్ మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ కారిడోర్ మీద రూఫ్ కూడా పెట్టేస్తున్నాను. ఈ స్లాండ్ చూసారా, స్లాండ్ అంటే తెలుసు కదా ఇలాగ స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ కోసం నేను ఏంటంటే సపోర్ట్స్ పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా ఆ సపోర్ట్స్ మీద ఈ స్లాండ్ రూఫ్ ఉంటుంది. ఇదేమో కారిడోర్ రూఫ్ అనమాట. సో పైన రూఫ్ కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. అది సింపుల్ ఒక యాంగిల్ మెజర్ చేసుకున్నాను డ్రాయింగ్ ప్రకారంగా. సో దాన్ని బట్టి కట్ చేసి స్టిక్ చేసేస్తున్నాను సింపుల్. దాని మీద మళ్ళీ మనకి రూఫ్ టైల్స్ వస్తాయన్నమాట. అది చాలా హెవీ వర్క్ అయిపోయింది, మీకు చూపిస్తాను. చూపించడం కూడా చాలా సింపుల్గా చూపించాను కానీ, బట్ నాకు అది ఆల్మోస్ట్ 3-4 డేస్ పట్టింది మొత్తం రూఫింగ్ వర్క్ చేయడానికి. సో ఈ స్టేజ్లో అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లేదు అని అయితే నాకు తెలిసింది. సో దాన్ని రిమూవ్ ఇంకా చేసేయాలి. సో చూస్తున్నారు కదా ఇది రూఫ్ టైల్స్ అనమాట. రూఫ్ టైల్స్ కోసం నేను ఏంటంటే 2mm అండ్ 2mm, సో 4mm థిక్నెస్ అండ్ లెంత్. ఏ పీస్ తీసుకుంటే ఆ పీస్ ప్రకారంగా నేను లెంత్ అయితే చూసుకోలేదు, బట్ ఏంటంటే హైట్ 2mm అండ్ పైన మళ్ళీ 2mm మీద కటింగ్ ఉండదు అనమాట. బాటమ్ 2mm మీద చిన్న స్లాట్ పెట్టాను, సో దట్ ఏంటంటే టైల్ టు టైల్ పార్టీషన్ మనకి తెలుస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఈ రకంగా ఉంది. మధ్యన లైన్లు కాదు, నేను నైఫ్తో కట్ చేశాను స్లాట్ ఏర్పడడానికి. సో దాని మీద పైన మళ్ళీ స్లాట్ పైన కట్టింగ్ ఏం లేదు కదా, దాని మీద ఇంకొకటి కట్ అయింది లేయర్ అనేది దాని మీదకి వస్తుంది అనమాట. సో దట్ ఎవ్రీ ఇండివిజువల్ పీస్ అతికించాల్సిన అవసరం అయితే రాదు ఈ టెక్నిక్ వల్ల. సో చూస్తున్నారు కదా ఆ స్ట్రిప్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్ట్రిప్ని యాజ్ ఇట్ ఈజ్ దాని మీద అసెంబుల్ చేసేయటమే. సో ఏంటంటే ఇది వర్క్ చేస్తున్న కొద్దీ ఇలాంటి షార్ట్ కట్స్ నాకు వస్తూ ఉంటాయి. సో ప్రీవియస్గా ఒక ప్రాజెక్ట్ చేశాను, దానికైతే ఈచ్ అండ్ ఎవ్రీ టైల్ నేను ఇండివిజువల్గా స్టిక్ చేశాను, బట్ ఇప్పుడైతే అంత వర్క్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. దాని నుండి నేను నేర్చుకున్నాను అనమాట మళ్ళీ. అండ్ మీకు ఇది ఏమైనా డీటెయిల్డ్గా మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి, ఏదైనా ఒక్క పర్టికులర్ థింగ్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ పర్టికులర్ థింగ్ మళ్ళీ డీటెయిల్డ్గా చేయడానికి ట్రై చేస్తాను. సో నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ పార్ట్ అయితే అక్కర్లేదు అని. సో ఈ పార్ట్ అయితే నేను టోటల్గా రిమూవ్ చేసేస్తున్నాను. సో ఈ రకంగా ఉంది. ఇదేమో స్కూల్ అనమాట. సో రైట్ సైడ్ ఏంటంటే ఒక బంగ్లా వస్తుంది. బంగ్లా కన్స్ట్రక్షన్ అయితే చూపించలేదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఇక్కడ ఏ టెక్నిక్స్ వాడానో ఆ బంగ్లా కన్స్ట్రక్షన్ కూడా అదే టెక్నిక్స్ వాడాను కాబట్టి వీడియో లెంత్ ఎందుకు పెంచడం అని చెప్పి నేనైతే షూట్ కూడా చేయలేదు. అప్పటికి నా ల్యాప్టాప్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది, సో నేను షూట్ కూడా చేయలేదు ఎందుకంటే ఎడిటింగ్కి అవకాశం లేదు కాబట్టి. అండ్ ఇప్పుడేమో రూఫ్కి ఇంకా పెయింట్ జాబ్ అయితే స్టార్ట్ చేయాలి. నేనైతే రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. బేసిక్గా రూఫ్స్ అన్నీ రెడ్ కలర్లో ఉంటాయి కదా రూఫ్ టైల్స్. సో ఆ రూఫ్ టైల్స్కి మొత్తం పెయింట్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. పెయింట్ జాబ్ అయితే చాలా ఎర్లీగా అయిపోయింది, బట్ ఆ రూఫ్ టైల్స్ అతికించడానికి మాత్రం చాలా అంటే చాలా టైం పట్టింది. మెయిన్ ఏంటంటే ఐస్ కూడా చాలా స్ట్రెయిన్ అయ్యాయి, అవి చాలా స్మాల్ పీసెస్. 2mm అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్న పీస్ ఉంటుందో. సో మొత్తానికి ప్రాజెక్ట్ అయితే ఈ రకంగా కనబడుతుంది చూస్తున్నారు కదా. సో ఆ పిల్లర్స్ కూడా నేను వైట్ కలర్ అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా అది ఫస్ట్ ఫ్లోర్ రౌండ్ పిల్లర్స్ అనమాట, టూత్పిక్తో తయారు చేశాను అది. సో నేనేంటంటే ట్రీస్ కూడా ఉండాలి బంగ్లా వెనకతలో అన్నారు. సో ట్రీస్ కోసం నేను మామూలుగా మా ఫామ్లో దొరికే ఒక బ్రాంచెస్ తీసుకున్నాను అనమాట ఒరిజినాలిటీ కోసం. సో నేనైతే ఇలాగ బ్రాంచెస్ నాకు సూట్ అయ్యేటట్టుగా నేను తీసుకున్నాను అనమాట. సో దీనికి మళ్ళీ సపరేట్గా మళ్ళీ బ్రాంచెస్ చిన్న చిన్న వాటికి ఫెవికాల్తో స్టిక్ చేసి ఆ చిన్న చిన్న బ్రాంచెస్ చేసి మళ్ళీ దానికి అటాచ్ చేశాను అనమాట. సో దట్ ఒక ట్రీ స్ట్రక్చర్ అయితే వస్తుందని చెప్పేసి.
సో చూస్తున్నారు కదా, ఇవి బ్రాంచెస్ అనమాట. సో నేను ఏంటంటే రీసెంట్గానే షాప్లో కొన్నాను, ఐఓసిఎల్ ప్రాజెక్ట్లో కూడా ఇది వాడాను. ఇదేంటంటే గ్రాస్ అండ్ లీఫ్ లుక్ అయితే వస్తుంది. సో ఇదేం కాదు, స్పాంజ్ పౌడర్ విత్ కలర్డ్ అనమాట. సో ఇదైతే నా ట్రీగా నేను అజ్యూమ్ చేసుకున్నాను. సో ఈ ట్రీ మీద బ్రాంచెస్ మీద ఫెవికాల్ వేసి నేను దానిలో డిప్ చేసేసాను అనమాట. డిప్ చేసేసి దాన్ని కొంచెం ఒత్తాను అనమాట, ఒత్తినట్టుగా చేశాను, సో దట్ అది దాని మీద స్టిక్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, సో ఆ రకంగా చేస్తున్నాను. అలాగా ఎవ్రీ సెకండ్, అలాగే ఎవ్రీ పార్ట్ అనమాట, మళ్ళీ ఇంకొక బ్రాంచ్కి మళ్ళీ ఫెవికాల్ వేసి మళ్ళీ అలా చేయడం, అలాగే రిపీటెడ్ ప్రాసెస్ అయ్యింది అది. అండ్ ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇది కొబ్బరి చెట్లు అనమాట. సో కొబ్బరి చెట్ల కోసం ఆ రకంగా లీఫ్ కట్ చేసుకున్నాను. అప్పుడైతే షూట్ చేయడానికి అస్సలు టైం లేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ అయితే దగ్గర పడిపోతుందని షూట్ కూడా చేయలేదు. సో ఆ చెట్లు ఎలా చేశాను అనేది మళ్ళీ ఒక సపరేట్ వీడియో అయితే మీకు చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైజ్. ఈ వీడియో అయితే మీకు మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఆ రూఫ్ పైన ఏంటంటే స్మాల్ డీటెయిలింగ్ వర్క్, అదేం లేదు, జస్ట్ 2 mm ఐవరీ షీట్ కట్ చేసుకొని అలా స్టిక్ చేశాను యాజ్ పర్ డిజైన్ అనమాట. సో అక్కడ మెయిన్ చూడాల్సింది ఒక్క టైల్ వర్కే, రూఫ్ టైల్సే. సో ఈ ప్రాజెక్ట్ అయితే మీకు నచ్చింది అనుకున్నాను గైస్. వేరే ప్రాజెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, అండ్ కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.